ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ 15-16 డివిజన్లలోని ఏటిమొగలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ కార్యక్రమంలో ద్వారంపూడి ఇంటింటికి వెళ్లి చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో సీఎంగా వైఎస్ జగన్, ఎంపీగా చలమలశెట్టి సునీల్, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ద్వారంపూడి ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఏటిమొగ ప్రాంతంలో రహదారులు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్స్, పార్కుల అభివృద్ధి, ముఖ్యంగా మత్స్యకారుల ఆరాధ్య దైవమైన గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణం చేపట్టగలిగామని అన్నారు. ఇచ్చిన ఇవ్వని హామీలు కూడా అమలు చేసి చూపించానని, గడిచిన 25-30 సంవత్సరాల పరిధిలో ఏ రాజకీయ నాయకుడు చేయనంతగా ఏటిమొగను అభివృద్ధి చేసి గుండె ధైర్యంతో ఆ ప్రాంతంలో పర్యటించగలుగుతున్నానని చెప్పారు. చిన్న చిన్న ఇరుకు సందుల్లో కూడా రహదారులు నిర్మించామని అన్నారు. మరోసారి తనను గెలిపిస్తే సముద్ర వేటనే జీవనాధారంగా చేసుకున్న దుమ్ములపేట, ఏటిమొగ ప్రాంత మత్స్యకారులకు ఓఎన్జీసీ నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇటీవలే ఈ అంశంపై చేసిన పోరాట ఫలితంగా ఉన్నత స్థాయి కమిటీ వేశారని, ఆ నివేదిక వచ్చిన వెంటనే పరిహారం వచ్చేలా దృష్టి సారిస్తానని అన్నారు. అబద్ధాలు చెప్పడం, దొంగ మాటలు మాట్లాడడం, నటించడం తనకు చేత కాదని, ఇచ్చిన మాటను నెరవేర్చడమే తన అభిమతమని స్పష్టం చేశారు. మీకు కొండ మాత్రం ముందు ఎప్పుడు చేయలేదు, దీని పట్టిన ఆలోచన అవుతుంది అవుతుంది. మేనిఫెస్టో కూడా పెట్టాను. ఇది ఆల్రెడీ ఈ రోడ్డు కూడా ఎస్టిమేషన్లో పెట్టేసాం. ఈ రోడ్డు అయిపోతుంది. నా ఎన్నికల 2024లో కాకినాడ పట్టణ ప్రజలకి ఇచ్చే హామీలు, ముఖ్యంగా మత్స్యకారులు ఎవరైతే ఓఎన్జీసీ నష్టపరిహారం వల్ల నష్టపరిహారం కావాలన్నారో ఆ ఓఎన్జీసీ నష్టపరిహారం తెప్పించాలా, జగన్నాపురం 3 బ్రిడ్జ్ చేయించాలి, ముఖ్యంగా జగన్నాథపురానికి 45 కోట్ల రూపాయలతో సెపరేట్ వాటర్ సిస్టమ్ని పెట్టాలి, అదేవిధంగా ప్రతాపనగర్ బ్రిడ్జ్ని వేయించాలి, అదే సర్పర్ల కూడా బ్రిడ్జ్ని, అంటే ట్రాఫిక్ నియంత్రణ కోసం సర్పర్ల కూడా బ్రిడ్జ్ని కట్టించాలని, ఇవన్నీ నా 5-6 పాయింట్ల మీద నేను వెళ్తున్నాను. తప్పకుండా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే వచ్చిన 2 సంవత్సరాలు అన్నీ పూర్తి చేస్తాను. అన్నిటికంటే ముఖ్యమైనది ఏదైతే 30,000 ఇల్లులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారో ఆ 30,000 ఇల్లు 18 నెలలు, అంటే 2015 డిసెంబర్ నెలకల్లా అన్ని ఇల్లులు 30,000 ఇల్లు కట్టించి వాళ్ళ గృహప్రవేశం అయ్యేలా చేస్తానని మాటిచ్చారు. ఏటిమొగ ప్రచారంలో తనను నిలదీశారంటూ ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనంపై ఎమ్మెల్యే ద్వారంపూడి మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నాయంటూ ధ్వజమెత్తారు. తప్పుడు రాతలు వ్రాయడం మాని ప్రజల్లోకి వచ్చి ఏటిమొగలో ఉన్న ప్రజాస్పందనను చూస్తే వాస్తవాలు అర్థమవుతాయని అన్నారు. లేనిపోని అభూత కల్పనలతో తప్పుడు రాతలు రాయొద్దంటూ హితో పలికారు. సదరు మీడియా సంస్థలు ఎంత దుష్ప్రచారం చేసినా కొండబాబుపై తానే విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కొన్ని మీడియా సంస్థలు, ముఖ్యంగా ఈనాడు పేపర్ వాళ్ళు, టీవీ పేపర్లో ఈరోజు నన్ను మత్స్యకార మహిళ నిలదీసినట్టు నన్ను వేశారు. ఒకసారి ఈనాడు వాళ్ళు ఒకసారి వచ్చి చూసుకోండి, ఒకసారి స్పందన ఎలాగుందో. అంతే తప్పితే లేనిపోయి అభూతమైన ఫోటోలు వేయటం, బ్యాడ్ ప్రాపగండా, బ్యాడ్ ప్రచారం చేయటం మానుకోమని తెలియజేస్తాను. చెప్తున్నాను ఈరోజు ఈనాడు పేపర్కి, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్కి అందరికి కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతాం కాకినాడ పట్టణంలో. అప్పుడు చెప్తాం ఈ బుద్ధి వచ్చేలాగని తెలియజేస్తున్నాను. ప్రజల దగ్గరికి ఖచ్చితంగా గుండె ధైర్యంతో వచ్చాను ఈరోజు ఏటిమొగ. గతంలో ఏ రాజకీయ నాయకుడైనా ఏటిమొగ రావాలంటే భయపడే పరిస్థితి, ఎందుకంటే ఎలక్షన్లో మాట ఇచ్చి మళ్ళీ కనపడరు ఈ ప్రాంతానికి. కానీ అలా కాదు, ఈ ప్రాంతానికి ఏదైతే మాట ఇచ్చానో మాట ప్రకారం అన్ని చేశాను, ఇవన్నీ కూడా చేశాను. ప్రతి సందు కూడా గత 25-30 సంవత్సరాల నుంచి రోడ్లు లేని ప్రాంతాల్లో రోడ్లు వేశాను. ఏటిమొగ ప్రాంతానికి పార్క్ లేకపోతే పార్క్ని డెవలప్ చేశాను, అదేవిధంగా ఇక్కడ బాత్రూమ్ లేకపోతే బాత్రూమ్లు కట్టించాను, అలాగే మత్స్యకార దేవాలయం కావాలంటే గంగమ్మ దేవాలయం కట్టించాను, కమ్యూనిటీ హాల్స్ కట్టించాం, గతంలో లేని విధంగా ఏటిమొగని డెవలప్ చేసాం. మరలా ప్రజలందరినీ వేడుకుంటున్నాను, ఇంకొకసారి అవకాశం ఇవ్వండి. ఓఎన్జీసీ, రిలయన్స్ వల్ల నష్టపోతున్న మత్స్యకార కుటుంబాలు, అందులో ముఖ్యంగా ఏటిమొగ ప్రాంత వాస్తవ్యులు కానీ, దుమ్ములపేట ప్రాంత వాస్తవ్యులు కానీ, సముద్రం మీద వేటాడికి వెళ్ళే ప్రతి వాడికి కూడా నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్పాను. ఆ విషయం మీద పోరాడాను. 18 రోజుల్లో కమిటీ వేశారు,
కమిటీ రిపోర్ట్ రాగానే నష్టపరిహారం కూడా తెప్పించే బాధ్యత తీసుకున్నాను. ఖచ్చితంగా ఉన్నాం, మాట మీద నిలబెడతాం. అబద్ధాలు ఆడటం, దొంగ మాటలు చెప్పడం, నటించడం నా జీవితంలో లేదు, చైన్ కూడా. కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, కొండబాబు కానీ, చంద్రబాబు కానీ, పవన్ బాబు కానీ తెలుసుకోండి. ఏటి మోగలో ఎప్పుడూ కూడా నేను చాలా అభివృద్ధి చేశాను. గత రెండు సార్లు రెడ్డి గారికి ఫస్ట్ టైం నేనే రెడ్డి గారితో ఉన్నాను, కొద్దిగా మేనేజ్మెంట్. ఈసారి చాలా పనులు నేను చెప్పిన అన్నీ కూడా చేశాడు రెడ్డి గారు. మొత్తం ఏ టు జెడ్ దొడ్లు కానీ, రోడ్లు కానీ, ఈ ఇల్లు స్థలాలు కానీ. మరి నాకు తెలిసి చిన్నారెడ్డి 71 నుంచి రాజకీయంలో ఉన్నాయి, ఎవరికి తెలియదు. చిన్నారెడ్డితో కూడా మాట్లాడిన రోజులు ఉన్నాయి. మల్లారసాంగర్ కూడా వచ్చేవాళ్ళం మేము, కాంగ్రెస్ వాళ్ళు పక్క. వీళ్ళంతా తెలుగుదేశం వాళ్ళు, తిట్టివారు మమ్మల్ని, అయినా తిరిగేవాళ్ళు. ఈసారి రసం చూస్తే రెడ్డి గారు చేసిన పనులకి మీరు చేయాలని మా ఊరికి అని నేను పుట్టినూరు గర్వంగా చెప్పుకుని ఇలా చేసి పెట్టాలని. ఏది కూడా మిగలేదండి, ఇంకా 2-3 దొడ్లు ఉన్నాయి, అవి ఇచ్చేస్తానన్నాడు. ఈసారి నెగ్గితే అంతేగాని ఈసారి రెడ్డి గారికి ఎంత రెస్పాన్స్ ఉందండి. ఆడవాళ్ళు పూకుంటే డబ్బులు ఇస్తున్నారండి మాకు, అన్నీ వచ్చాయి. కానీ మీరు చేయవలసింది ఓఎన్జీసీ డబ్బులు అంటున్నారు, అవి కూడా త్వరలో మనంతా స్ట్రైక్ చేసే రోజులు అన్ని బంద్ చేశారు. అన్నూరు పెద్దలు ఖచ్చితంగా వస్తాయని ఆ మీటింగ్ ఓఎన్జీసీ నేనే వెళ్ళాను, వస్తాయని నమ్మకం ఉంది, ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు. ఎన్నికల ప్రచారంలో తాను చేసిన అభివృద్ధిని, సీఎం జగన్ పాలనలో జరిగిన సంక్షేమాన్ని, 2014 నుంచి 2019 వరకు వనమడి కొండబాబు చేసిన అవినీతి అజెండాగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తానని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. తన హయాంలో ఒక్క ఇల్లు కూడా కట్టని వ్యక్తి ప్రజల్లోకి ఎలా వెళ్లగలరని నిలదీశారు. 2014 ఇచ్చిన హామీలన్నీ తొంగలో త్రొక్కిన చంద్రబాబు, పవన్, కొండబాబులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఎమ్మెల్యే వెంట ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, వైఎస్ఆర్సీపీ నగరాధ్యక్షురాలు శుంకర శివప్రసన్న, ఏఎంసీ చైర్పర్సన్ పసుపులెటి వెంకటలక్ష్మి, హెచ్ఎంఎస్ అధ్యక్షుడు అంకాడి సత్యబాబు, మత్స్యకార ప్రతినిధులు కాటాడి జానకిరామ్, భీమరాజు, చక్రవర్తి, సంఘాని నందం, చవ్వాకుల రాంబాబుతో పాటు పెద్ద ఎత్తున మత్స్యకారులు పాల్గొన్నారు. క్యాండిడేట్ ఎవరో తెలిసింది ఇప్పుడు, కొండబాబు క్యాండిడేట్ అని. యుద్ధంలోకి వెళ్తాం. నేను చేసే అభివృద్ధి ఒక ఎత్తు, జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమం ఒక ఎత్తు, కొండబాబు గతంలో చేసిన అవినీతి ఒక ఎత్తుగా ప్రచారంలోకి వెళ్తానని తెలియజేసుకున్నాను. ఒక ఇల్లు కట్టని వాడు ప్రజలకు ఓటేయడం ఎలా వస్తాడో కూడా చూస్తాం. మాట మీద నిలబడిన ముఖ్యమంత్రి కింద, గతంలో పనిచేసాడు చంద్రబాబు నాయుడు కింద, ప్రమాణస్వీకారంలో 2014 ప్రమాణస్వీకారంలో చేసిన హామీలు కూడా నిలబెట్టుకోలేని చంద్రబాబు లాంటి వ్యక్తి కింద పనిచేస్తున్న కొండబాబు, చంద్రబాబు ఏ ముఖం పెట్టిన ప్రజలను ఓటేయడం వస్తారో చూస్తాం. ప్రచారంలో కూడా మేము చెప్పబోయేది అదే.